ముందుగా వి శంకర్ శంకర్ కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో తెలుగు లెక్చరర్గా ఉన్నాడు. తెలంగాణ రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి కూడా తాను. మంచి కవిత్వం రాయడానికి నిరంతరం తపన పడుతున్నాడు. శంకర్ కవిత్వం విందాం. వేదిక పైన వేదిక ముందున్న పెద్దలు మిత్రులందరికీ పేరు పేరు నా నమస్కారం. కవితా శీర్షిక నిలబెట్టే వాక్యాలు. ఒకనొక సమయంలో నువ్వు కొత్త కళను తలపోస్తూ తూర్పు అభిముఖంగా నిలబడతావు. అనూహ్యంగా వచ్చిన ఆగంతకుడు రెక్కలు విప్పుతున్న నీ ఆలోచన చిలుకను పంజరంలో బంధించి తీసుకెళ్తాడు. నువ్వు దిక్కు తోచకుండా పరుగులు పెడుతుంటావు. ఆయాసపడుతున్న కాలం ఖండిత శకలాలుగా నిన్ను వెంటాడి తరుముతుంది. సుడిగాలికి ఎగిరిన గడ్డిపోచలా నువ్వు అసంకల్పితంగా గాల్లోకి విసిరివేయబడతావు. కొంత చీకటి, కొంత వెలుతురు బతుకు మూలమూలను తాకుతుంటాయి. లోతు ఎంతకు అంతుపట్టదు. అంతర్నేత్రం తెరుచుకునేలోపు జరగకూడనిదే జరిగిపోతుంది. ఎదురు చూసిన వాడు ఎండమావిలా భ్రమింపజేస్తాడు. మందుకని వెళ్ళినవాడు మాసికానికి తిరిగిరాడు. భారం దించుకున్నంత సులువుగా నువ్వు బాధను దించుకోలేవు. తరచూ నీది కాని లక్ష్యం ఒకటి నీ ఎదురుగా వచ్చి నువ్వు ఆహ్వానించని సమూహంలోకి లాక్కెళ్తుంది. ఎన్ని సౌకర్యాలున్నా సంతోషం అందని పండే అవుతుంది. బతుకు పోరాటంలో ఉబికిన దుఃఖం ఒలికించుకోవడానికి నీకు విశాల ప్రపంచంలో చోటే దొరకదు. ఎప్పటికప్పుడు అర్థం కాని అమూర్త చిత్రంలా అనుభవ సారం దిష్టిబొమ్మై వెక్కిరిస్తుంది. గ్రీష్మ తాపంతో తల్లడిల్లే వాడిని మర్రి నీడ తన ఒళ్ళోకి ఆహ్వానించినట్లు, గడిచిపోయిన బాల్యం గడప దగ్గర ఎదురైనట్లు అల్మారాలోంచి జారిపడ్డ పుస్తకం ఒకటి టపటపా కొట్టుకుంటున్న పూటల చేతులతో నిన్ను ఆత్మీయంగా కావలించుకుంటుంది. అందులోంచి రెండు తడివాక్యాలు ఊరపిచ్చుకలై రువ్వున ఎగిరి నీ దేహాన్ని అల్లుకొని స్వాంతనపరుస్తాయి. కొన్ని పంక్తులు నీ హృదయ కుహరాల్లోకి చొరబడి ఊట చెలిమలై దప్పిక తీరుస్తాయి. వాడిపోయిన అంతరంగం మీదుగా కవిత్వం ఒక అమృత ప్రవాహమవుతుంది. అది నిన్ను మళ్ళీ మళ్ళీ సజీవంగా నిటారుగా నిలబెడుతుంది. ధన్యవాదాలు. కవిత్వం ఎట్లా నిటారుగా నిలబెడుతుందో శంకర్ వినిపించారు.